యాక్చువల్లీ విద్యావాసులహం ఇది ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్ జర్నీ వీళ్ళ టీమ్ మొత్తంతో. అనుకోకుండా మూవీ డిలే అయింది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆహాలో రాబోతుంది ఇప్పుడు అని. ఆహాలో ఆల్రెడీ కోటబొమ్మలి వచ్చింది, మంచి సక్సెస్ అయింది. సో ఆహా నాకు ఒక లక్కీ ప్లాట్ఫామ్. సో విద్యావాసులహం కూడా అంతే బాగా నచ్చుతుంది మీ అందరికని కోరుకుంటున్నాను. టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, పాటలు విన్నారు, ఎంత హాయిగా ఫన్గా ఉందో మూవీ కూడా ఇంకా రెట్టింపున మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా మూవీ టీమ్ గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు. రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అంటే యూస్ టు గో టు ద సేమ్ జిమ్ అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు ఆయన పెద్ద స్టంట్ మాస్టర్, అందరికీ తెలుసు. సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం. అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం, పార్టీస్లో అంత కలుస్తూ ఉంటాము. సో ఓహో రాహుల్, అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో. సో హీస్ తన కథలు చెప్పున్నాడు. సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి, నేను కథ విన్న తర్వాత రాహుల్తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను. ఆ తర్వాత మేము అది ఈ మూవీ ఓకే చేసిన ఒక 1 వీక్లో కోటబొమ్మలి ఓకే చేశాను. సో అట్లాగా లాస్ట్ 2.5 ఇయర్స్గా నేను రాహుల్తోనే పనిచేస్తున్నాను. సెట్కి వెళ్ళినా, తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమాలో మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము, ఈగో లవ్ ఇవి అని, బట్ అ పర్సన్ వితౌట్ ఎనీ ఈగో అంటే దట్స్ రాహుల్. సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ వండర్ఫుల్ ఫ్రెండ్. ఇట్ వాస్ వెరీ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్ ఆల్సో. ఎక్కువ చెప్పేశా కదా నీకన్నా. తర్వాత డైరెక్టర్ మణికాంత్ గారు ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి. అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా ఎంతూజియాస్టిక్గా ఆయనే యాక్ట్ చేసేస్తూ, ఆయనే ఫీల్ అయిపోతూ, కోప్పడిపోతూ, లేకపోతే ఆనందపడిపోతూ, అరే ఏడ్చేస్తూ చెప్తూ ఉంటారు. అది చూసే మనకి ఓకే ఓకే నా సూపర్గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. సో అండ్ అలాగే వెంకటేష్ వెరీ టాలెంటెడ్ రైటర్. ఆయన ఈ కథ కాకుండా వేరే 2-3 కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం. సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిశాను ఈ మూవీతో అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ని కలిశాను. అండ్ మహేష్ గారు రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈజ్ వెరీ వార్మ్, అంటే ఆయన ఏదైనా కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి సర్లే ఆయన చూసుకుంటారు టైప్లో అనిపిస్తుంది. సచ్ అ వార్మ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నవ్య గారు, మహేష్ గారు వాళ్ళ వైఫ్, అండ్ ఆవిడ కూడా థ్యాంక్ యూ. షీఈస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆయనకి మంచి సపోర్ట్. ఆవిడ ఎప్పుడు ఆరు కలిసే వస్తూ ఉంటారు, కలిసే వెళ్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్. దెన్ కళ్యాణి మల్లిక్ గారు. కళ్యాణి మల్లిక్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అమృతం నుంచి, అయితే దగ్గర నుంచి, ప్రతి సినిమా ఆయన ఆయన ఆల్బమ్, ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్లో తప్పకుండా ఎప్పుడు ఉంటాయి. సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాజ్ 1 మోర్ టిక్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్ ఓకే, ఇంకా ఆయన చేస్తున్నారంటే తప్పకుండా చేయాలి. అండ్ ఈ గేవ్ అమేజింగ్ మ్యూజిక్ అండి. హే ఎవరో సాంగ్ మీరు అందరూ విన్నారు, మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు, అన్నీ మీరు వినండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ సాంగ్స్. హీస్ నోన్ ఫర్ హిస్ మెలడీ, బట్ ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంటుంది. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది, ఆహా రిలీజ్ అవుతుంది. ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసే సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా డిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్, అందమైన విజువల్స్ అందించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు, హీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ప్రతి ఫ్రేమ్ ఒక